సౌందర్యానికి శ్రీకారం. కుకట్పల్లి చందనా బ్రదర్స్ లో కంచి పట్టు చీరల హోల్సేల్. ఏది కొన్నా నమస్కారం, ఎస్సీటీవీ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. రాజకీయ పార్టీలు పారిశ్రామికవేత్తల నుంచి నిధులు తీసుకోకుండా చట్టం తెచ్చినప్పుడే దేశంలో కుంభకోణాలు ఆపడం సాధ్యమని సిపిఎం కార్యదర్శి సీతారాం యేచూరి పేర్కొన్నారు. సిపిఎం రాష్ట కార్యదర్శి చేపట్టిన మహాజన పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. కానీ ఆ నోట్లు ప్రత్యామ్నాయ నోట్లు మాత్రం ఇప్పటివరకు బ్యాంకుల్లో పూర్తిగా రాలేదు. నల్లధనం తీసుకొస్తారన్నారు. దీనివల్ల నల్లధనం ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ధనాన్ని వాళ్ళు ఏర్పాటు చేసేసుకున్నారు. ఈ ప్రధాని అన్నాడు 2014లో, నల్లధనం అంతా మన దేశంలో కాదు విదేశంలో బ్యాంకుల్లో జమా చేసి పెట్టారు 90%. అర్థం కావడం మంచిది. క్షేత్రస్థాయిలో గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, ప్రజల స్థాయిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లా స్పందిస్తున్నారనేది అర్థం చేసుకోవడం అవసరం. హైదరాబాద్ లో కూర్చొని కామెంట్ చేయడం కాదు. ఎక్కడా పంట లేదు, రైతు దుఃఖంతో ఉన్నాడు. రైతు యొక్క రుణమాఫీ చేస్తా అన్నాడు, వడ్డీ మాఫీ అయిన తప్పిందో రుణమాఫీ కాదు, అసలు అట్లాగే ఉంది, వడ్డీలు పెరిగిపోతున్నాయి. బీసీల సమస్యలపై 3 నెలల్లో ప్రభుత్వానికి నివేదన సమర్పించబోతున్నట్లు బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు తెలిపారు. వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన బీసీ సంఘాల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జిల్లాలో పర్యటించినట్లు పేర్కొన్నారు. నిరంతరంగా గత 70 సంవత్సరాలుగా ఆశలు పెడుతున్నట్లుగా కొనసాగినటువంటి శూద్ర మహోన్నత చరిత్రను తిరిగి నెలకొల్పుకోవడం కోసం జిల్లాల వారీగా తాలూకాల వారీగా రిపోర్టు సబ్మిట్ చేసి వాటన్నిటి పరిష్కరించడం కోసం మా వైన సూచనలని మేము అందించడానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం. కాపు కార్పొరేషన్ చైర్మన్ కు చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు జిల్లా వెనుకొండలో కాపు వనభోజన సమారాధనకు హాజరైన కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ్యకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. కాపు ప్రజలకు ఏం చేశారని ఆయన నిలదీశారు. వేదిక దిగాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పుడు ఇది కూడా అవమానమే. ఇప్పుడు మమ్మల్ని చెప్పని మాట ఇచ్చి, ఇప్పుడు నాకు మైక్ ఇచ్చిన తర్వాత మీకు ఉపయోగపడే 4 మాటలు చెప్పాలా వద్దా? చెప్పాలన్నప్పుడు చెప్పేదాకా ఆగాలి కదా, ఆగాలా? మహారాష్ట్రలోని తాందీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారి నుండి దారి మళ్లించే క్రమంలో 2 చిన్నారులపై నుండి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 చిన్నారులు గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆ దారిలో వెళ్లే వారంతా కాసేపు అడలిపోయారు. కారు ఎటుపోతుందో తెలియక ఆందోళనకు గురి అయ్యారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సికింద్రాబాద్ కవాతు మైదానంలో జరిగిన ఎంఆర్పీఎస్ ధర్మయుద్ధ మహాసభ వేదికగా ఎస్సీ వర్గంకారుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. దళితుల్లో ప్రతి పేదవారందరికీ న్యాయం జరగాలన్నదే భాజపా సిద్ధాంతం అన్న కేంద్ర మంత్రి వెంకయ్య వర్గీకరణ జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రిజర్వేషన్ ఫలాల కోసం మాదిగలు 23 ఏళ్లుగా సాగిస్తున్న పోరాటం ఫలించే సమయం ఆసన్నమైందని మందకృష్ణ మాదిగ విశ్వాసం వ్యక్తం చేశారు. మోడీ గారు జనాభా ప్రాతిపదికపైన అందరికీ సమన్యాయం జరగాలనే విషయంలో ఆయన అంగీకారాన్ని పూర్తిగా తెలిపాడని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉంది. రాజ్యాంగ సవరణకు పార్లమెంట్ లో అన్ని పార్టీల సహకారం కూడగట్టవలసి ఉంది. డిఎంకే, ఏడీఎంకే, అలాగే తృణమూల్ కాంగ్రెస్, అలాగే అస్సాం గణ పరిషత్, అలాగే శరద్ పవర్, శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, అలాగే మరి అన్ని రకాల పార్టీల వాళ్ళతో మాట్లాడి మద్దతుగా అప్పుడు ఉత్తరాలు కూడా ఇప్పించడం కూడా జరిగింది. మీ అండగా నేనుంటాను. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయము.
మీకోసం మాట్లాడతాను, మీకోసం అవసరమైతే పోట్లాడతాడు కూడా అని చెప్పి నా దగ్గర ఉన్నంటే అట్లాంటి బ్రహ్మోత్సవం తయారు చేసి ఇచ్చింది పెద్ద ఆయన వెంకయ్య నాయుడు గారు. ఖచ్చితంగా ఆయనకు నేను రుణపడి ఉంటా, నా జాతి రుణపడి ఉంటుంది, నేను కృతజ్ఞత ఉంటా. మాకు పెద్ద దిక్కు మాత్రం మీరేనని కూడా మీరు మర్చిపోతాం సాయం గోత్రం. మాకు పెద్ద దిక్కు మీరే, మా ఆశ మీరే, మా శ్వాస మీరే, కష్టంగా మీరు చేసి పెట్టాలి. చైనాలోని బోజే నగరంలో సైకిల్ తొక్కుతున్న బాలికపై నుండి టక్ దూసుకెళ్లింది. వెంటనే స్పందించిన చుట్టుపక్క వాళ్లంతా వచ్చి కారు పైకి ఎత్తి బాలికను కాపాడారు. ఈ ప్రమాదంలో పాప స్వల్ప గాయాలతో బయటపడింది. వెంటనే ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. తన నిర్లక్ష్యం వల్లే పాపకు గాయాలైనందున ఆమె కోలుకునేంత వరకు వైద్య ఖర్చులు భరిస్తానని డ్రైవర్ తెలిపాడు. ఇవి ఇప్పటి వరకు తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.